సినిమా ప్రారంభం టైంలో కానీ తర్వాత ఆ పాటలు విడుదలైన టైంలో కానీ ఎలా అయితే ఎంకరేజ్ చేశారో ఇప్పుడు కూడా మణిశంకర్ సినిమాని మంచి స్థాయిలో ముందుకు తీసుకెళ్తారనేసి ఆశిస్తున్నాము. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకి టిప్స్ కంపెనీ ద్వారా ఈ ఆడియో రిలీజ్ అయింది. మంచి స్పందన రావడం జరిగింది. పాటలు మంచి వ్యూస్ తోటి ముందుకెళ్తున్నాయి. అలానే ట్రైలరు టీజర్ కూడా లాంచింగ్ అంతా బాగా జరిగింది. సో సినిమా మంచి కమర్షియల్గా యాక్షన్ ఎలిమెంట్స్ తోటి మంచి టెక్నికల్ వాల్యూస్ తోటి చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ కాపీ రెడీ ఫర్ రిలీజ్ యాక్చువల్లీ అతి త్వరలో. ఈ మణిశంకర్లో శంకర్ వేస్తారు అందరూ శంకర్ 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 అని అంటున్నారు. శివాకంఠం నేని నా స్క్రీన్ నేమ్. సో ఈ మణిశంకర్ సినిమా ఫస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ జీవికే వచ్చి కథ చెప్తే బాగుంది చేద్దామని అనుకున్నాం. సినిమా కూడా అది ఏంటంటే ఒక ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీ. ఇది ఒక ఇన్సిడెంట్ చుట్టూ తిరిగే కథ. అతి తక్కువ రోజుల్లో సినిమా అయిపోతుంది అండి. కథలో ఇన్సిడెంట్ ముందు క్యారెక్టర్స్ సంఘటనలో ఇన్సిడెంట్ అయినాక ఏం జరిగింది అంతే కథ. సో దాని చుట్టూ ఒక ఫిలాసఫీ యాక్షన్ అండ్ సినిమా రన్ మాత్రం చాలా బాగుంటుంది. సినిమా మొదలైతే కంప్లీట్ అయ్యేది. సో మొదలైన కాడ నుంచి రన్ అయ్యే కంప్లీట్ అయ్యే వరకు కూడా మనకి ఎక్కడ అంటే తల దిప్పుకునే ఇది ఉండదు. అట్లీస్ట్ ప్రేక్షకుడు ఫోన్ చూసుకోకపోతే మన సినిమా హిట్ అయినట్టు. ఇవాళ రేపు సినిమా హాల్లో కనుక ప్రేక్షకుడు ఫోన్ చూసుకున్నాడంటే మన సినిమా ఫ్లాప్ అయినట్టు. వాడికి ఫోన్ చూసుకునే అవకాశం లేకుండా ఉంటుంది. సో అలా విధంగా అంటే సినిమా రన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, జాయిన్ అవుతూ ఉంటాయి. ఒక ఇన్సిడెంట్ దాని వెనుక దాని మీద రన్ను ఆ చేజ్ అట్లా వన్ అవర్ 57 మినిట్స్లో సినిమా బాగా వచ్చింది. మేము అనుకున్న ప్రకారం వచ్చింది. సో వాట్ ఎవర్ వీ ఫెల్ట్ ఈ సీన్లో ఈ రియాక్షన్ వస్తే బాగుంటుంది అనుకుంటాం కదా. సో దట్ వీ కుడ్ ఫీల్ మేము ఫస్ట్ కాపీ చూసినప్పుడు. సో సినిమా రెడీగా ఉంది. మోస్ట్లీ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి అనుకుంటున్నాము. సో దీనికి మెయిన్గా సో నా కోస్టార్స్ వచ్చి సంజన, అట్లాగే ప్రియా ఎగ్డే, ఇంకో చాణిక్య, ఇంకా అందరూ నా గ్యాంగ్. ఈ సినిమా అంతా కూడా చాలా బాగా చాలా కంఫర్టబుల్గా చేసాము. అనుకున్న షెడ్యూల్ కంటే 45 రోజులు ముందే కంప్లీట్ అయింది. సో దానికి ముఖ్యంగా ఏంటంటే ప్లానింగ్, జీవికే, అట్లాగే మాకు డిఓపి గారు జే ప్రభాకర్ రెడ్డి గారు చాలా యాక్టివ్గా ఉండేవాడు, చాలా యాక్టివ్గా పనిచేసేవాళ్ళు వీళ్ళిద్దరూ. సో చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయేసరికి సినిమా అయిపోయింది అంటున్నారు. 4 రోజుల ముందే ఏంటి ఒకసారి చూడండి స్క్రిప్ట్ ఏమన్నా మిగిలిందేమో సీన్లు అని అడగవలసి వచ్చింది. లేదు బాబు అన్నీ తీసామని చెప్పారు. సో సినిమా ఇట్ అని అనుకున్న దానికంటే 4 రోజుల ముందే షెడ్యూల్ కంప్లీట్ చేసాం. అట్ ది సేమ్ టైం బడ్జెట్ కూడా, బడ్జెట్లో మనం అనుకున్న బడ్జెట్ కంటే 1 లక్ష రూపాయలు కూడా వాళ్ళు ఎక్కువ పెట్టిస్తున్నాం మా చేత. నేను నా ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఫణి భూషణ్ అండ్ శ్రీనివాస్ గారు నాతో. ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ లేరు. ఫణి భూషణ్ ఈ చార్టర్డ్ అకౌంటెంట్, ఆయన ఢిల్లీలో ఏదో పని మీద ఆగిపోయాడు. సో ఆ విధంగా సినిమా అంటే జీవికే ఐ షుడ్ సే ఈజ్ ఏ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. మనం చెప్పినట్లు ఎక్కువ సినిమాలు చిన్న సినిమాలు మీకు తెలిసి ఆగిపోయేది మెయిన్ కారణం ఏంటంటే చెప్పిన బడ్జెట్ ఒకటి కంప్లీట్ చేయరు. ఒక మనం జేబులో ఉన్న డబ్బులు అయిపోతాయి, సినిమా కంప్లీట్ కాదు. అటువంటి పరిస్థితుల్లో ఆగిపోయిన సినిమాలు చాలా ఉంటాయి. అది మెయిన్ రీజను ఈ సినిమాలు ఆగిపోవటం, చిన్న చిన్న సినిమాలు. సో మనకేంటంటే మా తోటి అలాగే కొంత పార్ట్నర్స్ ఇస్తానన్న వాళ్ళు డబ్బులు ఇయ్యరు సరిగ్గా. అట్లా కాకుండా ఇది సినిమా మాత్రం ఎక్కడ ఒకరోజు కూడా ఆగకుండా సినిమా బాగా అనుకున్న టైంలో చేసాం. సినిమా బాగా వచ్చిందని ఆశిస్తున్నాం. ఒక ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. సో మంచి ఓటీటీ ప్లాట్ఫామ్స్, ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్తో కూడా నెగోషియేట్ చేస్తున్నాం. మోస్ట్లీ థియేటర్స్ అండ్ ఓటీటీ రెండు కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి రిలీజ్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ ఇటో శ్రీ క్రియేషన్స్ అనే బ్యానర్ మీద ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది.
గతంలో ఈ బ్యానర్ తో కొన్ని సినిమాలు చేసేందుకు ప్రబల్ జరిగి కొన్ని సినిమాలు చేయడం జరిగింది పార్ట్నర్స్ గా ఈ బ్యానర్ ఫస్ట్ టైం అన్నమాట ఆచార్య శ్రీనివాస్ అండ్ ఎం ఫణిభూషణ్ అనే పార్ట్నర్స్ ఇద్దరు దీన్ని స్టార్ట్ చేశారు వాళ్ళ మెయిన్ మోటో కేవలం ప్యాషన్ గా ఒక మంచి కంటెంట్ ని జనాలకు అందించడం అనేది మెయిన్ మోటో కామన్ గా ఒక లిమిటెడ్ బడ్జెట్ సినిమాలకు వచ్చే ప్రొడ్యూసర్స్ తో నంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి ఇది తెలిసిన విషయమే కానీ అరుదుగా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ వస్తుంటారు అట్లా అరుదుగా దొరికిన ఇద్దరు ఆనముచ్చాలే మా ఫణిభూషణ్ అండ్ ఆచార్య శ్రీనివాస్ బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ లేరు వాళ్ళు సో అయితే వాళ్ళు ఉన్నా లేకపోయినా అందరం ప్రొడ్యూసర్స్ అన్నట్టే అందరూ ఓన్ ఎఫర్ట్ని పెట్టి దీన్ని ముందు సాగించాం ఇకపోతే ఈ మూవీకి కీలకమైన వ్యక్తుల కోసం మనం చెప్పుకోవాలి టెక్నికల్ క్రూలో నాకు ప్రతి ఒక్కరూ అంతే బాగా సపోర్ట్ అందించారు అందుగా ముఖ్యంగా మా డిఓపి జే ప్రభాకర్ రెడ్డి గారు నేను జేపీజీ అని పిలుస్తుంటాను ముద్దుగా అంటే జేపీజీ అని ఒక సాఫ్ట్వేర్ ఫార్మాట్ ఉంటుంది అది ఎంత యూజ్ఫుల్ ఉంటుందో అట్లాగే మా జేపీజీ కూడా నాకు అంత యూజ్గా ఉంటారు అందుకని అంత హెల్ప్ఫుల్గా ఉంటారు యూజ్ ఇన్ ద సెన్స్ హెల్ప్ అనమాట సో అట్లాగైన ఆయన డిఓపిని డైరెక్టర్ని ఎక్కడ తారతమ్యం లేకుండా ప్రతి విషయాన్ని ముందుగా మేము అంతా అనుకొని మేము కళ్ళతోనే మాట్లాడుకునేవాళ్ళం సెట్లు ఎక్కడ అరుపులు కేకలు గోళ ఎక్కడ వినిపించలేదు అంటే అంత నీట్ కమ్యూనికేషన్ మా ఇద్దరి మధ్య ఉంది కారణం ఆ వేవ్ లెన్త్ సింక్ అవ్వడం అనమాట అంటే ముందే ఒక ప్రాపర్ బడ్జెట్లో చెయ్యాలన్నప్పుడు నేననే కాదు ఏ డైరెక్టర్కి డిఓపికి అండర్స్టాండింగ్ బాగుంటే డిఫరెంట్గా అవుట్పుట్ ప్రాపర్గా వస్తుంది అది హిట్టా ఫట్టా సెకండరీ అది ఆడియన్స్ రీసెర్చ్ చేస్తాడు బట్ ప్రాపర్గా అనుకున్న బడ్జెట్లో అనుకున్న టైంలో ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ కంటెంట్ తీసుకురావాలంటే టెక్నికల్ క్రూ స్ట్రాంగ్ ఉండాలి అది నా ఒపీనియన్ యాజ్ ఎ ఆడియన్ సో అట్లాగా నాకు ఒక బెస్ట్ డిఓపి అనమాట సో ఆయన డిఓపి అనేకన్నా ఇంట్లో ఒక బ్రదర్ ఉంటే నా తమ్ముడు సక్సెస్ అవ్వాలి అన్న సక్సెస్ కావాలి ఎలా అయితే కోరుకుంటామో అలా ఆయన నా సక్సెస్ కోసం ప్రతిరోజు కోరుకుంటాడు సక్సెస్ అయినప్పుడు అన్నీ చేస్తాడు అలాంటి మనస్తత్వం ఉండడం వల్ల మా ఇద్దరి మధ్య అంత క్యూట్ అండర్స్టాండింగ్ కుదిరింది దానివల్ల మేము అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో చక్కగా ఫినిష్ చేయగలిగాం అలాగే నాకు మా ఎమ్మెల్యే రాజాజీ నేను రాజాజీని ముద్దుగా పిలుస్తా ఇళ్ళరాజు గారు మ్యూజిక్ అంటే ఇంకా అందరూ తెలిసిందే మనం పడుకునేటప్పుడు వింటామో లేకపోతే ఎప్పుడైనా వింటుంటామో మనం ఎంజాయ్ చేస్తుంటాం సో అంత గ్రేట్ పర్సనాలిటీ ఆయన ఇన్స్పిరేషన్తో ఆయన దగ్గర వర్క్ చేసిన విత్ ఆయన సో నేను అదే మ్యూజిక్ లవర్ని కనుక మేము ఈ సాంగ్స్ చేసినప్పుడు కానీ రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా మేము ఫస్ట్ ఆడియన్గా ఎంజాయ్ చేస్తున్నాం లేదా సక్సెస్ అవుతుందనడానికి మేమే ఎంజాయ్ చేస్తున్నాం లేదా చెక్ చేసుకునేవాళ్ళం ముందు ఆడియన్గా మేము ఎంజాయ్ చేస్తేనే ఆ కంటెంట్ ఆడియన్ ఎంజాయ్ చేస్తాడంటే మేము బిలీవ్ చేసిన సూత్రం సో మేము నెంబర్ ఆఫ్ ట్యూన్స్ చేసుకునేవాళ్ళం అంటే ఆయన చేస్తుండేవాళ్ళం ఒక ఆడియన్ వినేవాడిని చూసేవాడిని రీ రికార్డింగ్ విషయంలో కూడా ప్రతిదీ దగ్గరుండి ఆయన చాలా పేషెన్స్గా దీనికి ఏం కావాలో ఈ కంటెంట్ని ఎలా హైలైట్ చేయాలి అనేది ప్రతిదీ ప్లాన్డ్గా చేసుకోవడం జరిగింది అందువల్లే సినిమాలో మ్యూజిక్ చాలా బాగుందని మేము నమ్ముతున్నాం మేము అనుకున్నాం అలాగే రీ రికార్డింగ్ కూడా బాగా వచ్చిందని మేము నమ్ముతున్నాం ఇప్పటిదాకా చూసిన వాళ్ళు వెల్వేషన్స్ ఎవరైతే ఉన్నారో జెన్యున్ రీజనే అంటే జెన్యున్ రిపోర్ట్ ఇచ్చారు మాకు చాలా మంచిగా అవుట్పుట్ వచ్చిందని సో అందులో ముఖ్యమైన పాత్ర పోషించింది మ్యూజిక్ డైరెక్టర్ అలాగే మా టెక్నికల్ క్రూ అంతా కూడా ఇక నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉండేవారు బొల్సు శ్రీనివాస్ గారు అని ప్రజెంట్ ఇక్కడ లేరు రీసెంట్గా కూడా మేము మళ్ళీ సేమ్ టీమ్తో ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాం అక్కడ అలాగే ఎంజాయ్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్లో కూడా అలాగే ఒక మంచి అండర్స్టాండింగ్తో వెళ్ళాం ఆయన కో డైరెక్టర్ అని ఎక్కడ యుగో క్లాషెస్ మా మధ్య ఇప్పుడు వచ్చేవి కాదు ఏం చెప్పినా అది అర్థం చేసుకొని చేసేవాళ్ళు సహజంగా సొసైటీలో మూడు కేటగిరీలు ఉంటాయి ఆప్షన్ ఏ చెప్పకుండానే అర్థం చేసుకొని చేసేయడం ఆప్షన్ బి చెప్తే అర్థం చేసుకొని చేయడం ఆప్షన్ సి చెప్పినా అర్థం కాకుండా చేయలేకపోవడం సో నేను ఫస్ట్ కేటగిరీలో ఉన్నాను ట్రై చేస్తుంటా నాతో పాటు అలాంటి టీం కూడా దొరికితే నేను నిజంగా ఫస్ట్ కేటగిరీలో ఉంటాను సో అలా మా కోఆర్డినేటర్ కూడా చెప్తే చెప్పకపోయినా అర్థం చేసుకుని చేసేవాడు సి కూడా తగులుతుంటే అది మనం ఫేస్ చేయవలసింది దానికి మనం ఏం చేయలేము ఇంకా అది అందరికీ తగులుతుంటాయి సో అట్లా మాకు మంచి టెక్నికల్ క్రూ మంచి క్యాస్టింగ్ దొరికింది ఇందులో శంకర్ అనే రోల్ని మన శంకర్ గారు ప్లే చేశారు ఇక్కడెక్కడ కూడా హీరో హీరోయిన్ రొమాన్స్ లవ్ అనేది ఏమీ ఆ స్పెసిఫిక్గా ఎలిమెంట్స్ కాకుండా ఒక మనిషి జీవితంలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి మంచి చెడు అన్నీ ఉంటాయి ఉంటేనే మనిషి పుట్టేటప్పుడు మనం అన్ని కలిపి పుడతాం ఏది వేరేగా చేసి పుట్టలేము సో అట్లా ఒక చిన్న ఫిలాసఫీ బేస్ చేసుకొని పుట్టిన ప్రతి ఒక్కడు విలనే హీరో ఇంకా పుట్టలేదు అంటే హీరోయిజం అనేది దైవత్వంతో కూడుకున్నది అంటే సొసైటీని కాపాడమా ప్రకృతిని కాపాడమా ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే హీరోయిజం అనేది ఒక దైవత్వంతో కూడుకున్నది సో సగటు మనిషి ఎప్పుడు కూడా హీరో కాలేడు అంటే అర్థం మనలో ఉన్న మన ఎమోషన్స్ని మనం ఎటువైపు ట్రావెల్ చేస్తున్నాయో అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ కథ రాసేటప్పుడు జెన్యున్గా సోషల్గా అంటే సొసైటీలో జరుగుతున్న అనేక సంఘటనలు దృష్టిలో పెట్టుకొని పుట్టిన ప్రతి ఒక్కడు విలనే హీరో ఇంకా పుట్టలేదు అన్న ఒక కంటెంట్ని వేస్ట్ చేసుకొని స్క్రిప్ట్ చేయడం జరిగింది ఈ స్క్రిప్ట్లో ఎవరి హీరో ఎవరు విలన్ అనే ఉండదు అందరికీ విలన్ సమానంలే సో అందులో ఒక కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్స్ ట్రావెల్ చేస్తుంటాయి అలా మేము వెతుకుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ న్యాయం జరగాలి ఆ పర్సనాలిటీ కావాలి
దాన్ని పర్ఫామ్ చేయాలంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కథని అర్థం చేసుకోవాలి, ఓన్ చేసుకోవాలి, డైజెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు నేను శంకర్ గారిని కలిసి ఈ సబ్జెక్ట్ నేరేట్ చేస్తున్నప్పుడు ఆయన ఫస్ట్ దాన్ని యాజ్ ఈ సోల్ని కనెక్ట్ అయ్యారు. ఇది బాగుంది, చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. అయితే మనం మనలాగా అప్కమర్స్ హ్యూజ్ బడ్జెట్ని పెట్టడం మనకు కుదరదు. ఇప్పుడు మన దాని ఒక 30 కోట్లు 50 కోట్లు చేయాలంటే మనకు కుదరదు. అఫ్కోర్స్ బ్లాక్ మనీ ఉన్నది కూడా చేయట్లేదు అనుకోండి, అది వేరే విషయం. సో కనుక దానికి అకార్డింగ్ టు ఎంత బడ్జెట్లు చేస్తే బాగుంటుందని ఒక లిమిటెడ్ బడ్జెట్ ఫ్రేమ్ చేసుకొని దాని తగ్గట్టుగా స్క్రీన్ ప్లే ప్రాపర్గా రాసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఆయన యాప్ట్ అని చెప్పి శంకర్ క్యారెక్టర్ని ఆయన తీసుకోవడం జరిగింది అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ వెతుకులాట మొదలవుతుంది మిగతా క్యారెక్టర్స్ కోసం. ఆ పందాలోనే సంజయ్ గారికి ప్రోత్సాహం జరిగింది. సంజయ్ గారు 4 లాంగ్వేజ్లు కూడా ఫేమస్. ఆమె సంజన గిర్లానని మనం గూగుల్ చేయగానే ప్రతి లాంగ్వేజ్ గురించి ఆమె తెలుసు, నోన్ ఫేస్. సో ఆయన ఆమె అనుకూలమైన క్యారెక్టర్స్ చేశారు. సో ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ వచ్చినప్పటికీ అనేక డైమెన్షన్స్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి, పెయిన్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి పర్ఫామ్ చేయడానికి తగ్గ పర్సనాలిటీ కావాలి, ఆ పర్ఫెక్షన్ కావాలి అంటే కొంత మెచ్యూరిటీ కావాలి, ఆ సీనియారిటీ ఉండాలి, అంతేకాకుండా చరిష్మా ఉండాలి. సో అందుకని ఆమెకి అప్రోచ్ అయినప్పుడు ఆమె ఇమీడియట్గా చేద్దాము అనుకున్నాం. సో అలాగే పాకెగ్గే అని చెప్పి ఆమె నాతో చేసిన యాక్ట్రెస్ ఆమె, ఆమెకి వెళ్ళి అప్రోచ్ చేయాం. అంటే ఆ ఏజ్ గ్రూప్ కావచ్చు, ఆ పర్సనాలిటీ కావచ్చు, ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఉండాలండి. మేము ఎక్కడ కూడా ఈ ఫేస్తో మార్కెట్ ఉంటుందా, ఈ ఫేస్తో మనకి యూజ్ ఉపయోగం ఉంటుందా, ఇలాంటి క్లారిఫికేషన్స్ ఏమి వేసుకోలేదు. ఎందుకంటే బడ్జెట్ సినిమాలకి ఏవి కూడా అవి పెద్ద ఉపయోగపడవు. కేవలం క్యారెక్టర్కి జస్టిఫికేషన్ దొరుకుతుందా లేదా అని, దానికి అకార్డింగ్ టునే మనీ అనే క్యారెక్టర్లో బాగ్యాద్ గారిని తీసుకోవడం, సరణ్య క్యారెక్టర్లో సంజయ్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది అన్నమాట. ఆ రకంగా 3 క్యారెక్టర్స్ కూడా అద్భుతం జరిగాయి. ఇందులో ఇంకో మరో క్యారెక్టర్ ఉంటుంది, అంజీ క్యారెక్టర్ నేమ్. ఈ క్యారెక్టర్స్ కోసం కూడా చాణిక్య అనే అబ్బాయిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అబ్బాయి కూడా ది బెస్ట్ అన్నట్టుగా పర్ఫామ్ చేశాడు. సో ఇలా ప్రతి క్యారెక్టర్స్ కూడా ఒకటని కాదు, అన్ని క్యారెక్టర్స్ కూడా ఒక పందా ఉంటుంది. ఆ పందా తగ్గట్టుగా ప్రతి క్యారెక్టర్ కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. టెక్నికల్ క్రూ విషయంలో కూడా అందరూ కూడా మేము అనుకున్నట్టుగా ఎడిటర్ సత్య గిదలూరి అబ్బాయి చాలా సినిమాలు చేస్తూ ఉన్నాడు, బెటర్ బ్యానర్స్లో చేస్తున్నాడు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. ఆయన కూడా అంతే టైం తీసుకొని చక్కగా చెక్తూ జరిగింది అన్నమాట. అలాగే ఎడిటర్ సత్యగిరి, డిఓపి జే ప్రభాకర్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా, ఇలా ఒకరైతే అని మనం కొద్ది పేర్లు ప్రస్తావించుకుంటాం, కొద్ది పేర్లు చెప్పుకోలేకపోవచ్చు. బట్ అందరూ కూడా అంతే ఎఫర్ట్ పెట్టారు. ప్రోడక్ట్ అయితే మేము ఎంజాయ్ చేస్తున్నాం. యాజ్ అ ఆడియన్ మేము చూసినప్పుడు డెఫినెట్గా ఓకే ఇది వర్కౌట్ అవుతుంది అని మేము బిలీవ్ చేస్తున్నాం. సో ఇక్కడ బిలీవ్ చేస్తున్న ఈ ఫీల్ అనేది చివరిదాకా తీసుకెళ్ళడానికి చాలామంది హెల్ప్ కావాలి. అది ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో ఎన్నో సినిమాలు వస్తున్నాయి, మన తెలుగు కావచ్చు, అదర్ లాంగ్వేజ్ కావచ్చు. ఇందులో థియేటర్లో నిలిచోవాలంటే సినిమాలోని కంటెంట్తో పాటు బజ్ కావాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి బజ్ కావాలంటే డెఫినెట్గా పూర్తి బాధ్యత కేవలం మీ యొక్క ఆశీర్వాదం మాత్రమే. అది మీడియా పుష్ చేస్తే మాత్రమే తప్పు జరుగుతుంది తప్ప అది మా వల్ల జరిగేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక క్రౌడ్ పుల్లర్ అనే ఫేస్ ఉండదు, అలాగే క్రౌడ్ పుల్ చేసే అంత కరెన్సీ ఉండదు. సో ఈ రెండింటిని అధిగమించి మేము బజ్ క్రియేట్ చేయాలంటే డెఫినెట్గా మీడియా సపోర్ట్ ద్వారానే జరుగుతుంది. అది మిమ్మల్ని కూడా మేము రిక్వెస్ట్ చేసేది, జెన్యున్గా మేము పెట్టే ఎఫర్ట్లో ఒక మీనింగ్ ఉంది, వర్త్ ఉందని మేము నమ్మినప్పుడే మీరు మాకు ఆ పుషింగ్ ఇవ్వండి, మీరు బ్లెస్ చేయండి. సో అది మేము నమ్ముతున్నాం జెన్యున్గా అంత తగ్గ వర్త్ ఉందని. సో అలాగా మేమంతా కష్టపడి ప్రోడక్ట్ మేము ప్రజలు తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మేము దీన్ని రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం జనవరి 1st వీక్లో. అంటే పెద్ద సినిమాలు ఉన్నాయి, ఆ పెద్ద సినిమాలకు ముందుగా ఇది ఒక చిన్న మచ్చుతనకు మాత్రం, అంటే ఫుడ్ ముందు సూప్ లాగా ఇదేమైనా వర్కౌట్ అవుతుందని నమ్మి దీన్ని పెద్ద సినిమా ముందుకి ప్లాన్ చేస్తున్నాం. మేబీ ఐ గెస్ 1st వీక్ అంతా ప్రిపేర్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అంతా పోస్ట్ వర్క్ అంతా కూడా అయిపోయింది. సో 1st వీక్లో వచ్చే సినిమాని మీరు అందరూ ఆస్వాదించి ఒక హిట్ కొట్టాలని నమ్ముతున్నాం, అలాగే రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇందులో చేసిన ప్రతి వ్యక్తులకి మేము ప్రస్తావించుకుంటున్నాం, అందరూ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ప్రొడక్షన్ కంట్రోల్ బాబు గారు కూడా మంచి ఫుడ్ పెట్టారు, ఆ టైంలో చాలామంది హెల్త్ బాగులేని వాళ్ళు బాగుపడ్డాయి కూడా. సో కనుక లేదా అయ్యో అనాసం చెప్పాడు ఉన్నది అనుకుని. సో అట్లా ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాయి. సో అందరికీ మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి, అందరికీ మేము కృతజ్ఞమే. ఇందులో ఎవరి పాత్ర వాళ్ళది. సో డెఫినెట్గా సినిమా బాగా వచ్చింది. మేము చూసిన 2 అవర్స్ కూడా ఇక్కడ ఉన్న 2 సాంగ్స్ అన్నమాట. ఫైట్స్ అనేవి ఒక 4 ఫైట్స్ ఉంటాయి. ఎక్కడ ఏదో సాంగ్ ఏదో పర్పస్గా వచ్చింది అంటే అది పని లేకుండా వచ్చిందని కాకుండా ఏ సాంగ్ కావాల్సిన కంటెంట్ ఆ సాంగ్లో కరెక్ట్ ప్లేస్మెంట్ ఉంటుంది, ఎక్కడ ఫైట్ ఉండాలి అక్కడే ఉంటుంది, ఏదో ఫోర్స్ఫుల్గా చేసే విధంగా ఉండదు. అసలు కోవిడ్ వల్లే అందరూ దూరం అయిపోయాం, నా లైఫ్లో అయితే ఇంకా పెద్ద ట్రామాలు జరిగినాయి. అన్నిటి నుంచి బయటికి వచ్చేసి ఇమీడియట్గా నాకు రిలీఫ్ ఇచ్చే ఒక మూవీ వచ్చి మనీష్ శంకర్ మళ్ళీ మలయాళంలో ఇంకొక సినిమా చూరాను. అండ్ నాకు అంత ట్రామా నుంచి బయటికి వచ్చిన వెంటనే
నాకు సపోర్ట్ చేసిన నా డైరెక్టర్ ఫ్రెండ్ 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి మేము యాక్చువల్లీ ఎప్పుడు టచ్లో ఉన్నాం, ఈ స్క్రిప్ట్ చేయాలి ఆ స్క్రిప్ట్ చేయాలి అనుకున్నారు. బట్ ఫైనలీ కోవిడ్ తర్వాత మణిశంకర్ అనే స్క్రిప్ట్లో నాకు కాస్ట్ చేసి నాకు ఒక రెగ్యులర్ టైంలో ఎవరైనా వచ్చి సపోర్ట్ చేస్తే ఏం ఫీల్ అవ్వమండి. కానీ మేము నిజంగా ఏదైనా పెద్ద ప్రాబ్లం లైఫ్ ప్రాబ్లమే అయింది నాకు యాక్చువల్లీ. దాని గురించి డీటెయిల్లో మాట్లాడడానికి అవసరం లేదు, బట్ ఆ లైఫ్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేదానికి ఒక హ్యాండ్ ఇచ్చి బయటికి తీసే మనుషులు వచ్చి శివాకంఠం నేని గారు, మరి బాబీ గారు, చాలా చాలా థ్యాంక్ యూ. అదే జీవికే గారు. సో చాలా చాలా థ్యాంక్ యూ. రెగ్యులర్ టైంలో అందరూ బాగుంటారు, బాగున్నారా లేదా అని అడుగుతారు. ప్రాబ్లం వచ్చే టైంలో ఆమె ఎవరో మాకెందుకు అవసరం అని అంటారు, అట్లా చేయలేదు. సో ఐఎమ్ చాలా చాలా థ్యాంక్ యూ మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఈస్ అ వెరీ సైలెంట్ మ్యాన్ బట్ వెరీ డైనామిక్ మ్యాన్ శివాకంఠం నేని గారు. వెరీ వెరీ ప్యాషనెట్ యాక్టర్ అండ్ తనకి సినిమా అంటే చాలా హార్ట్ఫుల్గా ప్యాషన్ ఉంది, క్రేజ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నాకే క్లాస్ పిక్తుంటారు, లావ్ అయిపోయావు లావ్ అయిపోయావు అని. అంత ఫిట్నెస్లో ఉంటారు, ఎవ్రీడే మార్నింగ్ 10 o'clock షార్ప్ ఫిల్మ్ నగర్లో జిమ్లో ఉండడం కానీ సెల్ఫ్ మెయింటెనెన్స్ కానీ. సో ఈ సినిమాతో నాకు లిటరలీ నాకు శివాకంఠం నేని గారు పర్ఫార్మెన్సెస్ చూస్తే ఈ సినిమా కరెక్ట్గా హిట్ అవుతే నెక్స్ట్ శ్రీహరి గారు ఎట్లా రోల్స్ చేశారు, జట్పతి బాబు గారు ఎట్లా రోల్స్ చేస్తున్నారు, నాకు ఆ లెవెల్లో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ ప్రభాకర్ రెడ్డి గారు జెంటిల్మెన్ టు బీ వర్కింగ్ విత్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మా ప్రొడ్యూసర్స్ లేదు ఇక్కడ, శ్రీనివాస్ గారు, ఫనీ గారు, వెరీ నైస్ జెంటిల్మెన్ క్రూ. ఏమంటే చాలా ఇంటెలిజెంట్గా ప్లాన్ చేశారు. ఒక బడ్జెట్, ఇంత బడ్జెట్ ఉంది, ఇంత బడ్జెట్లో ఇట్లా తీస్తే మాకు ఇట్లా రిజల్ట్ వస్తే మాకు ఇట్లా రిలీజ్ చేయాలని, అది 100% దాన్ని క్యాల్కులేట్ చేసి అటు దాని ప్రకారమే వెళ్ళారు. సో అదొక చాలా మంచి విషయం. అండ్ ఎన్ని రోజులు అనుకున్నారో దానికంటే కొద్దిగా ఫాస్ట్ే ఫినిష్ చేశారు, బట్ వెరీ గుడ్ క్వాలిటీలో ఫినిష్ చేశారు. ఒక కంప్రెస్డ్ బడ్జెట్లో ఈ క్వాలిటీ రావడం నిజంగా గ్రేట్, బికాజ్ నాకు నేను అన్ని రకాల సినిమాలు చేశాను, అన్ని ఇండస్ట్రీస్లో చేశాను. సో ఇది ఒక మలయాళం ఫార్మాట్ లాగా, మలయాళంలో ఏమీ వేస్టేజే ఉండదు, ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉండదు, ఇంత పెడితే ఇంతే డెఫినెట్గా చేయాలని అట్లా చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. ఎంఎల్ రాజా గారు చాలా పెప్పీ మ్యూజిక్ ఇచ్చారు. పాకి హెగ్డే అని ఇంకొక అమ్మాయి ఫ్రమ్ ద నార్త్ షికేమ్, చాలా మంచి అమ్మాయి. సో ఇట్ వాస్ నైస్ టు వర్క్ విత్ హర్. అండ్ చాణక్య, మరి సనీ నా ఫ్రెండ్ బెంగళూరు నుంచి. సో వీళ్ళందరితో వర్క్ చేశాము ఒక మంచి టీమ్గా, వి వెరీ హ్యాపీ. ఈ ఒక సినిమా మీరు అందరూ సహకరించాలి అని నేను రిక్వెస్ట్ చేశాను. పెద్ద మూవీస్ గురించి అందరూ పొగుడతారు, బట్ ఈ మూవీ మీకు ఇష్టం అవుతే మీరు డెఫినెట్గా దీన్ని లిఫ్ట్ చేయాలని నేను అందరిలో కోరుకుంటున్నాను, అందరిలో రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ బ్లెస్ అస్, ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.